నేను రాబోయే 5 సంవత్సరాలు ఇది చేస్తాను అని చెప్పి ఆయన ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇవాళ జగనన్న గర్వంగా చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం. అమ్మఒడి అనే హామీ మేము నిలబెట్టుకున్నాం, డ్వాక్రా రుణమాఫీ మేము నిలబెట్టుకున్నాం, వైఎస్ఆర్ రైతు భరోసా నిలబెట్టుకున్నాం, విదేశీ విద్య విద్యా దీవెన, ఏదైనా ఒక మాట చెప్తే అది నిజం. ఇవాళ జరిగేది అబద్ధానికి నిజానికి జరిగే పోరాటం. ఈ పోరాటంలో ప్రజలు నిజాని పక్షాలను నుంచోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మరి కోరి ప్రార్థిస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టే బూటకు మాటలు, కళ్ళలకి రెక్కలు, ఏదో భూమిని స్వర్గం చేసేస్తాను, ఇలాంటి మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నేను ఇవాళ ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు తమిళనాడు స్టేట్ ఉంది, ఏంటండి కేంద్రం సహకారం ఉందా? పార్లమెంటు వేదికగా మొత్తం అన్నీ కూడా రాబట్టుకుంటున్నారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో మరి 3 పార్టీలు కలిసి పొత్తులోకి పోయారు కదా, మరి ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశారా లేదా? ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో మేమన్నా పొత్తులో ఉన్నామా? లేము కదా. ఇవాళ నేషనల్ హైవేస్ చూసినట్టయితే దేశంలో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత హయ్యెస్ట్ నేషనల్ హైవే నెట్వర్కింగ్ తెచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ఎంపీలు తీసుకొచ్చాం. మరి ఇదేం సామాన్యమైన విషయం కాదే. 16 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారి ముఖానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా అని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, ఒకటి కూడా తేలేదే. మరి ఇవాళ జగనన్న ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీల్లో పిల్లలు ఆల్రెడీ అడ్మిషన్స్ అయ్యారు, చదువుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ పిల్లలు, ఒక్కొక్క కాలేజీలో 150 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఇంత విప్లవాత్మకమైన రీఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు కనబట్టలేదని అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కళ్ళకి రెక్కలు అని చెప్పి యువత గురించి ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఆయన చెప్పిన మాటల్లో ఎంత ఆశ్చర్యకరం ఉందనంటే, ఆయన యువత అందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాను చదువుకోవడానికి అని చెప్తా ఉన్నాడు. అంటే బ్యాంక్ లోన్ ఇప్పించడం అంటే దానికి అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు జగనన్న ఇచ్చే అమ్మఒడి, జగనన్న ఇచ్చే విద్యా దీవెన, జగనన్న ఇచ్చే వసతి దీవెన, ఇప్పుడు జగనన్న ఇచ్చే విదేశీ విద్య, ఈ పథకాలన్నీ రద్దు చేసి అంటే బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాడా? నాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడింది. ఎంత ఆశ్చర్యకరం అనిపించిందంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే విదేశీ విద్య ఇస్తున్నాడు, మేము అన్ని యూనివర్సిటీల్లోనూ బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు. అంటే పేద పిల్లలు, బీసీ పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మరి ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారండి? అంటే బ్యాంక్ లోన్లు మీరు ఇప్పిస్తే ఆ బ్యాంక్ లోన్ల ద్వారా అప్పు చేసుకుని మేము చదువుకోవాలా? ఆయన చెప్పిన మాటలో నాకేంటో చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఇవి. మీరు కొన్ని యూనివర్సిటీస్కే ఇస్తున్నారు, మేము అన్ని యూనివర్సిటీలకు ఇస్తాము, బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మేల్కోండి, ఈయన చంద్రబాబు నాయుడు గారి మాటలో మర్మం ఏంటనేది ఒకసారి మేల్కోమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇవాళ అన్న రోజుకి కూడా, అప్పట్లో మేమంతా కూడా యువకులం, మాకు చెవుల్లో ఇప్పటికీ కూడా ఈకో అవుతూ ఉంది. ఏంటంటే జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.